ఈరోజు రెసిపీ రొయ్యలు మసాలా ఇగురు. ఆహా, ఆ పేరు వింటేనే నాకైతే నోరు ఊరిపోతుంది. ఈ కర్రీ చేసినప్పుడల్లా ఇల్లంతా గుమగుమలాడిపోతుందండి. చాలా డెలీషియస్గా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఈ ఇగురు. అండ్ రొయ్యలు సాఫ్ట్గా జ్యూసీగా ఆ గ్రేవీతో కుక్ అయ్యి సూపర్బ్గా ఉంటాయి. చాలామందికి ప్రాన్స్తో వచ్చే ప్రాబ్లం ప్రాన్స్ గట్టిగా అయిపోతుంది అండ్ రబ్బర్లాగా సాగిపోతాయని. సో ఎగ్జాక్ట్గా నేను చూపించే టిప్స్తో చేసి చూడండి. ప్రాన్స్ సాఫ్ట్గా ఉంటాయి అండ్ సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము. అలానే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఈజీ టేస్టీ అండ్ యమ్మీ రెసిపీస్ కోసం. హలో అండి, వెల్కమ్ టు విందు విశేషం. నేను మీ సింధు. రొయ్యల మసాలా ఇగురు ప్రిపరేషన్లోకి వచ్చేస్తే ఇక్కడ నేను హాఫ్ కేజీ ప్రాన్స్ని తీసుకున్నానండి. వాష్ చేయకుండా తీసుకున్నాను. వాష్ చేయడం కూడా మీకు ఎలాగో చూపిస్తాను. ఎప్పుడు కూడా కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసుకొని 1 మినిట్ పాటు బాగా రబ్ చేసుకొని అప్పుడు ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసుకున్నారనుకోండి, ఆ నాచు నీచు వాసన అనేది పోయి చక్కగా ఇలా ఫ్రెష్గా క్లీన్ అయిపోతాయన్నమాట. వీటిని సాఫ్ట్గా జ్యూసీగా కుక్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఏం చేద్దామంటే వీటికి డ్రెస్సింగ్ చేసేసుకోవాలి. తప్పకుండా దానికోసం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే చిటికడంత పసుపు చాలా కొద్దిగా సాల్ట్ కారం కూడా వేసేసుకున్నాక 1/2 టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేగించిన తర్వాత అప్పుడు ఇందాక నీట్గా క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 1 మినిట్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి అంతా మిక్స్ చేసుకొని ఇంకో 2 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచాక ప్రాన్స్ నుండి ఇలా ఎక్కువగా వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో వాటర్ లేకుండా ప్లెయిన్గా ప్రాన్స్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ వాటర్ని ఇంకా పడేయచ్చు. నెక్స్ట్ ఇంకొక కడాయి ఇగురు వండుకోవడానికి పెట్టుకోండి. దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని పీసెస్గా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇవి కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేగాక 1/2 టీ స్పూన్ జీలకర్ర 1 ఇంచ్ అల్లంని చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోండి. అలానే పై పొట్టు ఒలుచుకున్న వెల్లుల్లి రొబ్బలు 6 to 8 వేసుకోండి. తర్వాత 1 మీడియం సైజ్ టొమాటో ఇంకా 2 to 3 పచ్చిమిర్చి ముక్కలు చేసేసుకొని వేసుకోండి. అవన్నీ కూడా కాస్త వేగాలి. ఇలా టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు కూడా వేగిన తర్వాత ఇంకా వీటిని చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా చేసి రెడీ పెట్టేసుకోండి. ఆ తర్వాత అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ టొమాటో పేస్ట్ని వేసేసుకొని చక్కగా లో టు మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ వేగనిచ్చాక 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1.5 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, అలానే 1 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా వేసేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకొని 2 మినిట్స్ పాటు ముందుగానే డ్రెస్సింగ్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా యాడ్ చేసేసుకొని జాగ్రత్తగా ప్రాన్స్ని మసాలాలోకి పట్టేటట్టుగా కలుపుకున్నాక ఇంకా 1 కప్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే 10 to 12 మినిట్స్ కుక్ చేయండి. అవసరమైతే మధ్యలో మూత తీసి కలుపుకోండి, అడుగు పట్టకుండా ఉంటుంది. 12 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆహా, పర్ఫెక్ట్ ఇగురు మసాలా రెడీ అయిపోయిందండి. కాస్త కొత్తిమీర జల్లేసుకొని వేడివేడి అన్నంతో లేదా చపాతీస్ రోటీస్తో ఇష్టపడేవారు దాంతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక స్పెషల్ అండ్ యమ్మీ రెసిపీతో వచ్చేస్తాను. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు విందు విశేషం.